గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఈ ఇయర్ కూడా మళ్ళీ హెన్లే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్. మరి ఇందులో ర్యాంకింగ్స్ అనేటివి, పాస్పోర్ట్ ఇండెక్సెస్ లో ర్యాంకింగ్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మనకి ఎగ్జామ్స్ లో లాస్ట్ టైం TSPSC Group 1 ఫస్ట్ టైం పెట్టినప్పుడు అడిగారు కదా. ఎస్, మరి అందులో భాగంగా మరి మనం ఇప్పుడు ఇందులో శక్తివంతమైన పాస్పోర్ట్లు ఏవి, మరి మన ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత, అసలు ఈ హెన్లే వాళ్ళు గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భాగంగా ఏది శక్తివంతమైన పాస్పోర్ట్, అన్నిటికన్నా ఏది శక్తివంతమైన పాస్పోర్ట్ అని గుర్తించడానికి ఎలాంటి క్రైటీరియాను వాళ్ళు చూస్తున్నారు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మరి ఈ ఇయర్ ఫస్ట్ ప్లేస్లో మొత్తంగా 6 కంట్రీస్కి సంబంధించిన పాస్పోర్ట్స్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అవేంటంటే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ అండ్ స్పెయిన్. ఈ 6 దేశాలకు సంబంధించిన పాస్పోర్ట్లు మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి మన ఇండియాది ఈ ఇయర్ 85th ప్లేస్లో ఉంది. లాస్ట్ టైం 84th ప్లేస్లో ఉంది. మరి లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే మరి మనం ఈసారి మన పాస్పోర్ట్ అనేది ఒక 1 ర్యాంక్ విలువను కోల్పోయింది. అసలు బేసిక్గా ఏది స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనడానికి వీళ్ళు తీసుకునే క్రైటీరియా ఏంటంటే, ఏ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్తోని ఆ దేశానికి సంబంధించిన సిటిజన్స్ ఎన్ని దేశాలకు వీసా లేకుండా జస్ట్ ఆ పాస్పోర్ట్ పట్టుకొని మాత్రమే వెళ్ళి రావస్తుందో దాన్ని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటారు. మరి ఈ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ అండ్ స్పెయిన్కి సంబంధించిన పాస్పోర్ట్లు ఉంటే చాలు, ప్రపంచంలో ఉన్న 194 కంట్రీస్కి వీసా లేకుండా వెళ్ళొచ్చు. అంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాన్స్ సిటిజన్ ఉన్నాడు, ఆయన ఇండియాకు డైరెక్ట్ వచ్చేయచ్చు. మనము ఫ్రాన్స్ పోవాలంటే వీసా ఆఫీస్కి వెళ్ళి వీసా తీసుకొని పోతాం కదా. ఇప్పుడు US పోవాలనుకుంటే US ఎంబసీ దగ్గర నిల్చొని వీసా కోసం అప్లై చేసి 3-4 నెలలు వెయిట్ చేసి మరీ పోతాం కదా. అట్లా ఫ్రాన్స్ వాడికి అవసరం లేదు, జర్మనీ వాడికి అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి మన ఇండియాకు సంబంధించి, మరి మన ఇండియా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 60 దేశాలు మన ఇండియాకు పాస్పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా అనుమతించేవి. మరి ఈ ఇయర్ దాని సంఖ్య 62 కంట్రీస్కి పెరిగింది. బట్ స్టిల్ ఈ ఇయర్ మన దేశం యొక్క వాల్యూ పడిపోయింది. ఎందుకంటే మనం 60 నుంచి 62 కంట్రీస్కి పెరిగి ఉండొచ్చు, బట్ వేరే దేశాలు కూడా పెరగడం జరిగింది. అందువలనే మన కంట్రీకి సంబంధించిన ర్యాంకింగ్ అనేది మన దేశాన్ని పడిపోయింది. అండ్ కంపారిటివ్లీ మరి మన చుట్టుపక్కల దేశాల సంగతి ఏంటి, మరి జనరల్గా వెనెవర్ ఇన్ ఆల్ ద ఒకేషన్స్ విల్ బి కంపేరింగ్ అవర్ కంట్రీ విత్ పాకిస్తాన్, రైట్? ఎస్, మరి పాకిస్తాన్ గత ఏడాది 106 స్థానంలో ఉంది. ఓకే, గత ఏడాది లాగానే ఈ ఇయర్ కూడా 106th ప్లేస్లోనే ఉంది. అవుట్ ఆఫ్ 194 కంట్రీస్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ 106th ప్లేస్. మరి బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ 102nd ప్లేస్. అలాగే మాల్దీవ్స్ మనకన్నా చాలా మంచి ప్లేస్లో ఉంది. మాల్దీవ్స్ ఈజ్ ఇన్ 58th ప్లేస్. మరి మాల్దీవ్స్ పాస్పోర్ట్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా 96 కంట్రీస్కి వీసా లేకుండా వెళ్ళి రావచ్చట. మరి మన ఇండియన్ పాస్పోర్ట్తోని జస్ట్ 62 కంట్రీస్కి మాత్రమే వెళ్ళొచ్చు. ఈ టాపిక్లో ఏమి ఇంపార్టెంట్, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఎప్పుడు ఎవరిస్తారు, హ్యాండ్లే వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి ఈ ఇయర్ వాళ్ళ ఇండిసెస్ ప్రకారం ఈ 6 కంట్రీస్ లిస్ట్ చెప్పాను కదా, టాప్ 6 కంట్రీస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయని చెప్పి, అవి ఇంపార్టెంట్. అలాగే మరి మన ఇండియా పొజిషన్, దట్ ఈస్ 85th. అలాగే లాస్ట్ ఇయర్ ఇండియా 84th ఉంది. అలాగే మన పాస్పోర్ట్తోని ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వీసా లేకుండా వెళ్ళి రావచ్చు. ఈ 4 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాకిస్తాన్ ఏ ర్యాంకింగ్, బంగ్లాదేశ్ ఏ ర్యాంకింగ్ ఇవి ఈ మధ్య అడగట్లేదు, బట్ జస్ట్ అలా చూసుకొని వదిలేయండి, కంపారిటివ్లీ చూసుకొని వదిలేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా తైవాన్ సైన్డ్ అన్ MOU ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ తైవాన్. తైవాన్ దేశం ఉంది కదా, మరి తైవాన్ దేశంని అక్కడ మన వాళ్ళకు జాబ్స్ రావడం కోసము, అక్కడ మన వాళ్ళు వెళ్ళి పనిచేయడం కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తైవాన్ వాళ్ళతోని ఒక MOU కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించింది నిన్న పేపర్లో
డీటెయిల్డ్ గా ఉంది, మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తైవాన్ హాస్ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద ఫెసిలిటేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ తైవాన్. ఇప్పటి వరకు ఇండియా నుంచి తైవాన్ కి ఎవరు జాబ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు కాదు, మరి ఇప్పుడు ఎంఓయు తర్వాత మనం కూడా వెళ్ళొచ్చు మైగ్రెంట్ వర్కర్స్ లాగా. బేసిక్ గా తైవాన్ తో ఉన్న ప్రాబ్లం ఏంటి, తైవాన్ ని మనము చైనాని ఒక కంట్రీగా గుర్తిస్తాం కానీ తైవాన్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు ఒక సపరేట్ కంట్రీగా గుర్తించవు. అందువల్లనే ఇప్పటి వరకు ఇండియన్స్ ఎవరు వెళ్ళలేకపోయారు. మరి ఇప్పుడు స్టిల్ మనం తైవాన్ ఒక సపరేట్ దేశంగా గుర్తించట్లేదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనాతోని గొడవ అవుతుంది అని తెలిసినా కూడా మరి మన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవసరం కాబట్టి మన ఇండియన్ యూత్ కి ఈ ఎంఓయుని తైవాన్ తో కుదుర్చుకోవడం జరిగింది. మరి ఇండియా నైనా ఫస్ట్ కంట్రీ ఇలాంటి ఎంఓయు కుదుర్చుకుంది తైవాన్ తోని? నో, ఆల్రెడీ మైగ్రెంట్ వర్కర్స్ చాలా మంది తైవాన్ కి వెళ్తున్నారు. తైవాన్ కి ఎందుకు వెళ్తారు, అసలు ఒక చిన్న ఐలాండ్ కదా, ఏడమున్నదాడ అసలు వెళ్ళదానికంటే. తైవాన్ లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ ఉంది కదా, అది వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. మరి అందులో పనిచేయడానికి మన ఇండియా నుంచి స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్, అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కాదు, దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇలా బాగా చదువుకున్న వాళ్ళే అవసరం ఉంటుంది. ఆ స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్ ని తీసుకెళ్లడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తైవాన్ గవర్నమెంట్ తోని ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్. మరి ఈజ్ ద ఇండియా ఓన్లీ కంట్రీ విచ్ ఇస్ సెంటింగ్ ఇట్స్ వర్కర్స్ టు తైవాన్? నో, ఆల్రెడీ తైవాన్ కి ఇండోనేషియా నుంచి, వియత్నాం నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, థాయిలాండ్ నుంచి వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్ అక్కడ పనిచేయడానికి వెళ్తున్నారు, అక్కడ పనిచేయడానికి వెళ్తున్నారు. మరి ఇండియా హెస్ బికమ్ ద ఫిఫ్త్ కంట్రీ టు సెండ్ దిస్. ఓకే, ఇందులో క్వశ్చన్ ఏమంటే, రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ హాస్ సైన్డ్ విత్ విచ్ కంట్రీ టు సెండ్ ఇండియన్ మైగ్రెంట్ వర్కర్స్ టు ఇట్ కంట్రీ ఫర్ వర్కింగ్ ఇన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అని చెప్పి అడగచ్చు. మరి ఏ దేశంతో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం? విత్ తైవాన్, తైవాన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బాఫ్తా అవార్డ్స్ 2024. ఎస్, 77th బాఫ్తా అవార్డ్స్ 2024 మొన్న లండన్ లో జరిగాయి కదా. ఎస్, లండన్ లో జరిగాయి. మరి ఇది మన అన్ని న్యూస్ పేపర్స్ లో ముఖ్యంగా వచ్చింది. ఎందుకు వచ్చింది, మన ఇండియన్ బాలీవుడ్ హీరోయిన్ అయిన దీపికా పదుకొని ఉన్నారు కదా, ఆమె ఈ అవార్డ్ ఫంక్షన్ కి ఒక ప్రజెంటేటర్ గా, ఒక అవార్డ్ ప్రజెంటేటర్ గా వెళ్ళడం జరిగింది. అవార్డ్ ప్రజెంటేటర్ గా వెళ్ళడం జరిగింది. యాజ్ షీఈస్ ఎ ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్, మన అన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేశాయి, లైమ్ లైట్ లో కవర్ చేశాయి. బట్ ఆమె వెళ్ళిందని మాత్రమే కాకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆస్కార్ మీద ఎలాగైతే వస్తుందో బాఫ్తా మీద కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, మరి ఈ ఇయర్ జరిగింది 77th బాఫ్తా అవార్డ్స్. మరి ముఖ్యంగా అసలు బాఫ్తా అంటే ఫుల్ ఫామ్ ఉందా? ఎస్, బాఫ్తాకు ఫుల్ ఫామ్ ఉంది, అది కూడా అడగచ్చు. బాఫ్తా అంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్. ఇక్కడ చూడండి, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్. ఓకే, సారీ, టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్. ఓకే, దీన్ని కామన్ గా ఇంత పెద్ద పేరు పెట్టి పిలవలేక అందరూ బాఫ్తా అవార్డ్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, మరి ఇది ఓన్లీ వాళ్ళ ఇంగ్లాండ్ లో తీయబడిన ఫిలిమ్స్ కి, యూకే లోకల్ ఫిలిమ్స్ కి మాత్రమే ఈ అవార్డ్స్ ఇస్తారా ఈ బాఫ్తా అవార్డ్స్ లో? లేదండి, దే విల్ హానర్ ద బెస్ట్ నేషనల్ అండ్ ఫారెన్ ఫిలిమ్స్ ఆల్సో ఆఫ్ 2023. మరి 2024 లో అవార్డ్స్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పిక్చర్స్ కే కదా అవార్డ్ ఇచ్చేది. ఎస్, ఆ నేషనల్ అండ్ ఫారెన్ ఫిలిమ్స్ రెండుకి ఇస్తా ఉంటారు. అండ్ దీపికా పదుకునే ప్రజెంట్ ద బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం అవార్డ్ కేటగిరీలో ఆమె అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరిగింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం అవార్డ్. ఓకే, మరి ఈ బాఫ్తా అవార్డ్స్ లో భాగంగా ఓపెన్ హైమర్ ఫిలిం ఉంది కదా, చూసారా ఓపెన్ హైమర్ మూవీ? అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూడండి, చాలా ఎక్సలెంట్ ఫిలిం అండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఆ ఓపెన్ హైమర్ మూవీ ఈ బాఫ్తా అవార్డ్స్ లో భాగంగా మొత్తంగా 7 విభాగాల్లో 7 అవార్డులను గెలుచుకుంది. దిస్ ఓపెన్ హైమర్ హ్యాస్ వన్ 7 బాఫ్తా అవార్డ్స్. మరి ఎందెందులో గెలుచుకుంది అది లాస్ట్ లో మనం చూద్దాము. మొత్తంగా ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏవేవి అవుతా ఉన్నాయో అందులో మనం అప్పుడు అవి చూద్దాం. ఓకే, రైట్. విజేతల వివరాలు, ఉత్తమ చిత్రం, ద బెస్ట్ ఫిలిం ఏది? ఓపెన్ హైమర్. ఈయన ఓపెన్ హైమర్ సినిమాలో లీడ్ యాక్టర్ అండి ఈయన. ఆయన పేరు సిలియన్ మర్ఫీ.
మరి ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలవడం జరిగింది. ఈసారి ఓపెన్ హైమర్ మీద ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దెన్ హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఓపెన్ హైమర్? డస్ ఎనీవన్ రిమెంబర్ ది ఫేమస్ డైరెక్టర్? ఇట్స్ క్రిస్టోఫర్ నోలాన్. క్రిస్టోఫర్ నోలాన్, ఈయనకు కూడా అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడుగా క్రిస్టోఫర్ నోలాన్ నిలవడం జరిగింది. ఓకే, మరి ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ అవార్డుని గెలుచుకుంది. ఓకే, మరి మొత్తంగా ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు ఓపెన్ హైమర్ వాళ్ళు? ఓపెన్ హైమర్ హాజ్ వన్ 7 అవార్డ్స్ దిస్ ఇయర్. 7 అవార్డ్స్ ని ఇది గెలుచుకోవడం జరిగింది. అలాగే పూర్ థింగ్స్ అనే మూవీకి 5 అవార్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా బెస్ట్ ఫిలిం అవార్డ్ ఓపెన్ హైమర్ కి ఇచ్చారు, అండ్ బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఫర్ టేకింగ్ ద మూవీ ఓపెన్ హైమర్. అలాగే లీడింగ్ యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ ఆఫ్ పూర్ థింగ్స్. అలాగే లీడింగ్ యాక్టర్ ఎవరు? ఈ ఫోటోలో ఉన్నాడు కదా, ఇందాక చెప్పాను, సిలియన్ మర్ఫే ఫర్ ఓపెన్ హైమర్. ఆయనకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. అలాగే మరి అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ద బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు ఎవరికి ఇచ్చారు? 20 డేస్ ఇన్ మరియపోల్. మరియపోల్ గుర్తుందా? మరియపోల్ అనేది ఏ యుద్ధానికి సంబంధించిన ఏరియాలో ఉంటుంది? ఇది మీరు ఒకసారి చూసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది మీకు ఈరోజు హోంవర్క్. ఓకే, సో ఈ 5, 6 వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. ఏమేమి? బెస్ట్ ఫిలిం ఫర్ ఓపెన్ హైమర్, బెస్ట్ డైరెక్టర్ ఇట్ ఈస్ గివెన్ టు క్రిస్టోఫర్ నోలాన్ ఫర్ ద ఫిలిం ఓపెన్ హైమర్, లీడింగ్ యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ ఫర్ ద మూవీ పూర్ థింగ్స్, లీడింగ్ యాక్టర్ సిలియన్ మర్ఫే హూ ఇస్ ద లీడ్ యాక్టర్ ఇన్ ద మూవీ ఓపెన్ హైమర్, అండ్ అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం అవార్డు ఎవరికి ఇచ్చారు? ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మూవీకి ఇవ్వడం జరిగింది. అలాగే ది బెస్ట్ డాక్యుమెంటరీ, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ మొన్న సిఎస్ఐఆర్ ఎగ్జామ్ లో దీని మీద క్వశ్చన్ వచ్చేసింది ఆల్రెడీ, సో మళ్ళీ కూడా రావచ్చు. ది బెస్ట్ డాక్యుమెంటరీ 20 డేస్ ఇన్ మరియపోల్. ఓకే రైట్, ఈ 7 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇది మరి మన తెలంగాణ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎందుకోసం ఇది న్యూస్ లో ఉంది తెలంగాణ వాళ్ళకు సంబంధించి? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆఫ్రికన్ మెడిటేరియన్ బర్డ్ కాల్డ్ వ్యాడర్ బర్డ్ అనేది, ఇది ఆఫ్రికాలో లేకపోతే మెడిటేరియన్ ఏరియాస్ లో మాత్రమే కనిపించే బర్డ్, మొట్టమొదటిసారిగా ఇండియాలో కనిపించిందట. అది కూడా మరి మన తెలంగాణలోని వరంగల్ లో కనిపించడం జరిగింది. ఈ పక్షిని చూసారా? చూసినట్టే ఉంది కదా, బట్ మన దేశంలో అస్సలు ఉండదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇది కనిపిస్తుందంట. మైగ్రేటరీ బర్డ్, జనరల్ గా వాళ్ళ దేశాల్లో చలి ఎక్కువైపోయినప్పుడు మన దేశానికి ఇది వచ్చి ఉంటుంది అని చెప్పి మన ప్రొఫెసర్స్ దీని గురించి చెప్తున్నారు. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా దిస్ బర్డ్ కాల్డ్ స్పర్వింగ్డ్ ల్యాప్వింగ్, దీన్ని స్పర్వింగ్డ్ ల్యాప్వింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. నిన్న హిందూ పేపర్లో, తెలంగాణ టుడేలో, నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ గా దీనికి సంబంధించిన న్యూసెస్ వచ్చాయి. సో మరి మనకి ఇది ఇంపార్టెంటే కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తెలంగాణ వాళ్ళకు ఎన్విరాన్మెంట్ లో సపరేట్ టాపిక్ ఉంది కదా, ఎస్, అందులో భాగంగా ప్రిలిమ్స్ లో అడగచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో, అలాగే గ్రూప్ 2 లో కూడా అడగచ్చు. మరి దీనికి సైంటిఫిక్ నేమ్ ఉంది. ఆ సైంటిఫిక్ నేమ్ ఏంటి? ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ పర్ వింగ్డ్ ల్యాప్వింగ్ ఈస్ వెనెల్లస్ స్పినోసస్. ఇది వరంగల్ దగ్గర ఉన్న ఒక లేక్ దగ్గర కనిపించిందట. అదేం లేక్? మరి లేక్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2.0 లో 4 లేక్స్ ఇచ్చి హైదరాబాద్ లోని ఏ ఏరియాలో ఉన్నాయని అడిగిందా లేదా? ఎస్, సో మరి ఇది కూడా అడగచ్చు. ఇది వరంగల్ కి దగ్గరలో ఉండే అమ్మవారిపేట లేక్ దగ్గర ఇది కనిపించడం జరిగింది. మరి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో కనిపించడం. సో ఇది ఒక్కసారి చూసుకోండి. ఓకే, ఇది ముఖ్యంగా నార్త్ ఆఫ్రికాలో, మిడిల్ ఈస్ట్ లో అండ్ మెడిటేరియన్ రీజియన్స్, ఇవన్నీ దగ్గర దగ్గరనే ఉంటాయి కదా. ఈ అల్జీరియా, నార్త్ ఆఫ్రికా, ఇది ఆఫ్రికా ఇలా ఉంటుంది అనుకోండి, ఈ పార్ట్ పైన పార్ట్ అల్జీరియా, ఇవన్నీ కంట్రీస్ ఉంటాయి కదా, సబ్ సహారన్ డెజర్ట్ ఉన్న ఏరియాస్ అక్కడ, ప్లస్ పక్కకే మిడిల్ ఈస్ట్, ఇక పైన మెడిటేరియన్స్, ఈ ఏరియాస్ లో మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బర్డ్ పేరు స్పర్ వింగ్డ్ ల్యాప్వింగ్, అండ్ దీని సైంటిఫిక్ నేమ్
మరి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో కనిపిస్తే ఇండియాలో ఎక్కడ కనిపించింది? వరంగల్. మరి ఆ ఏ లేక్ దగ్గర? అమ్మవారిపేట లేక్ నియర్ వరంగల్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, టాటా గ్రూప్ మళ్ళీ న్యూస్ లో ఉంది. ఆల్రెడీ ఒకసారి మనం క్లాస్ లో భాగంగా మాట్లాడుకున్నాం కదా, జస్ట్ సిమిలర్ టాపిక్ బట్ కంపారిటివ్లీ ఇది పాకిస్తాన్ తో కంపేర్ చేస్తూ మొత్తం అన్ని న్యూస్ పేపర్స్ లో, ముఖ్యంగా ఇండియా టుడే వాళ్ళు కవర్ చేసింది, అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చింది కాబట్టి సో మళ్ళీ కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్రూప్ ఏది అంటే టాటా గ్రూప్, లార్జెస్ట్ గ్రూప్ మార్కెట్ వాల్యూలో ఏది? టాటా గ్రూప్, అవునా కదా. బట్ ఈ టాటా గ్రూప్ వాల్యూ ఎంత పెరిగిపోయిందంటే మన పాకిస్తాన్ టోటల్ జీడిపి కన్నా జస్ట్ ఒక టాటా గ్రూప్ వాల్యూ ఎక్కువ అంట. ఓకే, పాకిస్తాన్ యొక్క టోటల్ జీడిపి ఎంత? $341 బిలియన్ అలాంటిది టాటా గ్రూప్ యొక్క వాల్యూ, $365 బిలియన్ మార్కెట్ వాల్యూ. మరి ఇది వాళ్ళకి సంబంధించిన అన్ని కంపెనీస్ దా? కాదు, అన్ని కంపెనీస్ ఏం కాదు. ఈ ఎన్ఎస్సిలో బిఎస్సిలో లిస్టెడ్ అయిన కంపెనీస్ ఒక 25 కంపెనీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇంత ఉంది. ఇంకా టాటా గ్రూప్ కి సంబంధించిన మెయిన్ కంపెనీ ఉంది చూసారా, మెయిన్ కంపెనీ ఏంది వాళ్ళది? టాటా సన్స్ ఉంది కదా, ఆ టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ కిందనే ఈ టీసీఎస్ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి. అలాంటి టాటా సన్స్ ది ఇప్పటి వరకు మార్కెట్ వాల్యూ అనేది మార్కెట్లో లేదు, ఎందుకంటే ఇది లిస్ట్ అయ్యలేదు. వాళ్ళదే ఒక 10-15 lakh crore ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. మరి అది కూడా కంపేర్ చేస్తే టాటా గ్రూప్ వాల్యూ చాలా చాలా హైగా ఉంటుంది. ఓకే, చాలా చాలా హైగా ఉంటుంది. కంపేర్ చేయండి మన ఇండియన్ ఎకానమీ 1947 స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడుండే, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది. అప్పట్లో మనం బ్రిటిష్ మీదే ఆధారపడి ఉన్నాం, అన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అలాంటిది మన దేశాన్ని 190 ఇయర్స్ పాటు పాలించిన బ్రిటిష్ జీడిపిని దాటేసి మనం 5th place వచ్చాం, వాళ్ళు 6th place ఉన్నారు. మరి బ్రిటిష్ జీడిపి దాటి మనం 3.7 lakh crores ఆర్ $3.7 trillion అనుకోండి, $3.7 trillion జీడిపిని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే మరి బ్రిటన్ వాళ్ళు ఇప్పుడు 3.1 trillion దగ్గరే ఉన్నారు. మనం ఈ జీడిపిలో దాన్ని దాటేస్తే మరి మన టాటా గ్రూప్ అయితే జస్ట్ వాళ్ళ వాల్యూయే పాకిస్తాన్ లాంటి దేశం యొక్క టోటల్ వాల్యూని దాటి పడేసింది. ఓకే, మరి టాటా గ్రూప్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది గైస్? టాటా గ్రూప్ వాళ్ళ హెడ్ క్వార్టర్ బాంబేలో ఉంటుంది. ఓకే, మరి జనరల్గా ఏదైనా పెద్ద కంపెనీ, ఏదైనా పెద్ద కంపెనీ ఉన్నప్పుడు దాంట్లో వాటాలు 51% ఆఫ్ ద టో వాల్యూ ఆ వాళ్ళ చైర్మన్కే ఉంటుంది కదా. మరి టాటాస్ది మాత్రం అలా లేదండి, టాటాస్ది మాత్రం అలా లేదు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో మెజారిటీ వాటా టాటా చైర్మన్ అయినా రతన్ టాటా దగ్గర లేదు. టోటల్ వాల్యూలో ఆయనది 1% కన్నా తక్కువగానే ఉంటుంది. ఎందుకు? బేసిక్గా ఈ టాటా వాళ్ళ మోటో ఏంటంటే సంపదను సృష్టించాలి, కంపెనీలోని వాటాదారులకు ఆ సంపదను పంచాలి అనేదే టాటా గ్రూప్ యొక్క సిద్ధాంతం. మనము స్టాక్ మార్కెట్ చూసే వాళ్ళకు రాకేష్ జున్జున్వాలా అని చెప్పి బిగ్ బుల్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళం, రీసెంట్గా చనిపోయాడు కదా, ఆయన కూడా ఆయనకున్న మొత్తం పోర్ట్ఫోలియోలో 50% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఆయన టాటా గ్రూప్ సంబంధించిన కంపెనీస్ మీదనే ఇన్వెస్ట్ చేశాడంట. దాని వాల్యూ ఇప్పుడు 50,000 crores కన్నా ఎక్కువగా ఉంది. సో దాన్ని చూస్తే టాటా గ్రూప్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ రీసెంట్గానే ఈ టాటా గ్రూప్ సంబంధించిన వాల్యూ అనేది చాలా పెరుగుతూ వస్తుంది. దానికి ముఖ్య కారణం టీసీఎస్ అండ్ టాటా మోటార్స్ అండ్ ట్రెంట్, ఈ మూడు కంపెనీస్ది రీసెంట్గా చాలా చాలా పెరగడం వల్ల టాటా గ్రూప్ యొక్క టోటల్ వాల్యూ అనేది చాలా పెరుగుతూ వస్తుంది. సో ఇందులో మరి ఇది గొప్ప విషయం, బట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి, టాటా గ్రూప్ ఈస్ ద లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ఇండియా, మార్కెట్ క్యాపిటల్ వాల్యూలో లార్జెస్ట్ గ్రూప్, దాని వాల్యూ $365 బిలియన్. మరి పాకిస్తాన్ ఒక దేశాన్నే దాటినంత పెద్ద వాల్యూ. మరి ఒక సింగిల్ కంపెనీగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మార్కెట్ వాల్యూలో రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ ప్లేస్లో టీసీఎస్ ఉంది. మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా, రిలయన్స్ హ్యాస్ క్రాస్ ద 20 lakh crore మార్కెట్ వాల్యూ అని చెప్పి. ఎస్, మరి సెకండ్ ప్లేస్లో ఉన్న టీసీఎస్ 14.9 lakh crore ఉంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇది కూడా బిజినెస్ రిలేటెడే, ఒక్కసారి జస్ట్ పైపైన చూసుకోండి. ఈ విలాస ఉత్పత్తుల కంపెనీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన బ్రాండ్స్ సంబంధించిన లిస్ట్ని 2023 డెలాయిట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా టాప్ 100 మన ఇండియాకు చెందిన కంపెనీస్ ఆర్ బ్రాండ్స్ 6 ఉన్నాయి.
సిక్స్ ఉన్నాయంట. మరి అందులో టాప్ ఏంటో చూడండి. ఓకే, మల్బార్ గోల్డ్. మల్బార్ గోల్డ్ ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంది. టోటల్గా వరల్డ్లో చూసుకుంటే 19th ప్లేస్లో ఉంది. అండ్ దాని తర్వాత టైటన్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు వరల్డ్ వైడ్లో, 24th ప్లేస్. అండ్ దాని తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, జాయ లుకస్, ఇవన్నీ జ్యువెలరీ కంపెనీస్ కదా, వీళ్ళు టాప్ లిస్ట్లో ఉండడం జరిగింది. మొత్తంగా 6 కంపెనీలు ఉన్నాయి. మరి టాప్ కంపెనీ ఏంటి? మల్బార్ గ్రూప్, మల్బార్ గోల్డ్, అండ్ సెకండ్ వన్ ఈస్ టైటన్. ఇది అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం ఏంటంటే, అంతర్జాతీయ విలాస వస్తువుల జాబితాకు సంబంధించి 2023 లిస్ట్ని, టాప్ 100 బ్రాండ్స్కి సంబంధించిన లిస్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? డెలాయిట్ వాళ్ళు రిలీజ్ చేశారు. మరి అందులో మనవి 6 ఉన్నాయి. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లిథియంకి సంబంధించి, లిథియంకి సంబంధించిన న్యూస్ అండి ఇది. మరి లిథియం సంబంధించిన, మెటల్ సంబంధించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం ఈ వీక్లో క్లాస్లో. దేని గురించి మాట్లాడుకున్నాం? అర్జెంటీనాలో ఉన్న మైన్స్ని ఇండియాకు సంబంధించిన, ఇండియాకు సంబంధించిన ఒక కంపెనీ లిథియం మైనింగ్ కోసము దక్కించుకుంది అని చెప్పి మరి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది దీని మీద. అసలు అది ఏంటి, ఈ అసలు లిథియం ఏంటి, అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలు కూడా మనం ఈరోజు ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్, లిథియం. లిథియంని ఏమని పిలుస్తూ ఉంటారు? కోల్ని నల్ల బంగారం అన్నట్టు లిథియంని ఏమని పిలుస్తూ ఉంటారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ గోల్డ్. లిథియం ఈజ్ గోల్డ్, లిథియం ఈజ్ కాల్డ్ యాజ్ వైట్ గోల్డ్. లిథియం ఈజ్ కాల్డ్ యాజ్ వైట్ గోల్డ్. ఓకే, ఇది ఇప్పుడు ఈ లిథియం అనేది మన లేటెస్ట్ సైంటిఫిక్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆధునిక పరికరాలు. అంటే మనం వాడే మొబైల్ ఫోన్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ బైక్స్ వస్తున్నాయి అందులో వాడే బ్యాటరీస్ కానివ్వండి, ఈ అన్నిట్లో లిథియంతోనే తయారు చేస్తారు. ఇవన్నిటినీ కూడా లిథియంతోనే తయారు చేస్తారు. ఓకే, మరి లిథియం అనేది ఒక అరుదైన, చాలా లైట్ వెయిటెడ్ లోహం అండి, లైట్ వెయిటెడ్ మెటల్. దీన్ని అటు ఇంధన రంగంలో, ఇటు డిఫెన్స్ సెక్టార్లో, అటు ఏరోస్పేస్ సెక్టార్లో, మరియు అంతరిక్ష రంగంలో అన్నిట్లోనూ వాడుతున్నారు. అందువలన ఏం జరిగిందంటే, ఈ లిథియం ఉత్పత్తుల కోసం ప్రపంచ దేశాల మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా చైనా అండ్ యుఎస్ఏ వాళ్ళు ఈ లిథియం కోసము అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అన్వేషణ సాగిస్తున్నారు. మరి మన ఇండియా కూడా ఈ మధ్యనే రీసెంట్గా దీనికి సంబంధించి పోటీకి వచ్చింది. మరి ఇప్పటి వరకు దొరికిన లిథియంలో హయ్యెస్ట్ ఎక్కడుందంట, ఎక్కడుంది లిథియం ట్రయాంగిల్ అని చెప్పి ఆల్రెడీ మనం క్లాస్లో ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఎస్, అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈ ఏరియాలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియంలో 50% ఆఫ్ ద స్టాక్ అక్కడే ఉంది, అక్కడే ఉంది. బట్ ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే లిథియంకి సంబంధించిన అతిపెద్ద ఎక్స్పోర్టర్ ఈ మూడు దేశాల్లో ఏవీ కాదు. ఏ దేశమో తెలుసా? ఆస్ట్రేలియా. ఎందుకు? అదేంటి సార్, అక్కడ అంతగా దొరుకుతూ ఉంటే మరి ఆస్ట్రేలియా ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తుందంటే, వీళ్ళ దగ్గర అది బయటికి తీసుకురావడానికి కావాల్సిన సైంటిఫిక్ టెక్నాలజీ లేదు. బట్ యాజ్ ఆస్ట్రేలియా ఇస్ ఎ డెవలప్డ్ నేషన్, ఇట్ హ్యాస్ ద సైంటిఫిక్ టెక్నాలజీ టు బ్రింగ్ అవుట్ ద లిథియం ఫ్రమ్ ద మైన్స్. ఓకే, మరి ఈ లిథియంని వాడుకొని, ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీస్లో దీన్ని వాడుతున్నామని చెప్పాను కదా, మరి ఈ లిథియంని వాడుకొని అయాన్ బ్యాటరీస్ని ఎవరు తయారు చేస్తున్నారు ఎక్కువగా? చైనా. చైనా ప్రపంచంలోనే, ప్రపంచంలో ఉన్న 60% ఆఫ్ లిథియంకి సంబంధించిన మెటల్ని ఈ చైనా వాళ్ళే ప్రాసెస్ చేస్తున్నారు. ప్రాసెస్ చేసి చైనాలోనే వాడుతున్నారు, చైనాలోనే వాడుతున్నారు. ఎంతగా వాడుతున్నారంటే, ఈ 2023 డిసెంబర్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుడు అని మనం మాట్లాడుకునే టెస్లా కంపెనీ ఉంది కదా, దాన్ని దాటేసి చైనాకు చెందిన బీవైడి అనే కంపెనీ దాన్ని దాటేసింది. సో అంతగా ప్రాసెస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటేనే కదా, అంతంత ప్రాసెసింగ్ ఉంటేనే కదా ఈ బీవైడి అనే కంపెనీ అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అంతగా తయారు చేయగలుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం బ్యాటరీస్ లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసిన వేస్ట్. సో ప్రాసెసింగ్ అనేది చైనాలోనే జరుగుతుంది కాబట్టి ఈ టెస్లాని వీళ్ళు కొట్టగలిగారు. మరి ఇండియాకు సంబంధించింది, మరి మన దగ్గర అసలు ఏదైనా ప్రాసెసింగ్ జరుగుతుందా? ఇప్పటి వరకు మన దగ్గర ప్రాసెసింగ్ ఏమీ లేదండి. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో మైన్స్ ఉన్నట్టు గుర్తించారు అంతే. జమ్మూ కాశ్మీర్లో ఉందని, ఛత్తీస్గఢ్లో ఉందని, కర్ణాటకలోని మాండియా జిల్లాలో ఉందని గుర్తించారు అంతే, కానీ దాన్ని బయటకు తీయలేదు. మరి మన దేశం కూడా
whatever the lithium we wanted, we are exporting it from China. మరి ఇలాంటి రేపు ప్రొద్దున చైనాకు మనకు గొడవలు ఉన్నాయి కదా, డోక్లం గొడవ ఎన్ని రోజులు జరిగిందో గుర్తుంది అవునా కదా. ఇప్పుడు మనకు ముఖ్యమైన శత్రువు పాకిస్తాన్ కాదండి, చైనానే మన శత్రువు. సో రేపు ప్రొద్దున యుద్ధం వస్తే వాళ్ళు పంపించడం ఆపేయచ్చు కదా. సో అలాంటి పరిస్థితి నుంచి మనము బయటపడడానికే భారత్లోనే మొట్టమొదటిసారిగా గుజరాత్లో వడోదరాలో ఈ లిథియం అయాన్ బ్యాటరీ కర్మాగారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెలకొల్పడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఈవీకి సంబంధించి మహేంద్ర వాళ్ళు వీళ్ళందరూ ఎలక్ట్రానిక్ కార్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు, టూ వీలర్ వెహికల్స్, ఈవీ కార్స్. మరి దానికి లిథియం బ్యాటరీ మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకుంటే వాళ్లకు తక్కువ రేట్కి వస్తుంది, మరి మనకు నార్మల్ జనాలకు కూడా కార్ రేట్స్ తగ్గుతాయి కదా. ఎస్, అట్లనే మళ్ళీ రేపు వచ్చిన యుద్ధం వచ్చిన సందర్భాల్లో చైనా మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందువల్లనే గుజరాత్లోని వడోదరాలో దీని ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని లక్షల టన్నులు ఉన్నాయి ఈ లిథియం? లిథియం సంబంధించి 9.8 crore tons ఆఫ్ లిథియం నిక్షేపాలను ఇప్పటి వరకు కనుగొన్నది మాత్రమే. అందులో 50% ఎక్కడ ఉన్నాయన్నాను, 50% సౌత్ అమెరికాలోని అర్జెంటీనా, బొలీవియా, చిలీ దేశాల్లోనే ముఖ్యంగా ఉన్నాయి. ఆ మూడు దేశాలని కలిపి లిథియం ట్రయాంగిల్ అని అంటూ ఉంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లిథియం ట్రయాంగిల్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ద లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అని చెప్పి అడగచ్చు. ఓకే, మరి ఆస్ట్రేలియా ఎక్స్పోర్ట్ ఎందుకు ఎక్కువ చేస్తుంది అన్నాను. ఆస్ట్రేలియా ఎక్స్పోర్ట్ ఎందుకు ఎక్కువ చేస్తుంది అంటే ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ముడి ఖనిజం ఎంత అయితే దొరుకుతుందో దాన్ని వీళ్ళు బయటకు తీయగలుగుతున్నారు. అందువలనే అది ఏటా లక్షల టన్నుల కొద్ది లిథియం లోహాన్ని ఉత్పత్తి చేస్తూ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనాల్లో ఈ లిథియం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మరి అందులో ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది బయటకు తీసి ఈవీస్లో వాడడం వల్ల, ఈవీ కార్స్ ఇవన్నిట్లో వాడడం వల్ల ఎన్విరాన్మెంట్కి కూడా చాలా చాలా ఉపయోగం. ఎందుకు, మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా, మనమంటే ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏమని, శిలజ ఇంధనాలకు స్వస్తి చెప్పి 2070 కార్బన్ ఉద్గారాల తటస్థతను సాధించాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో అది జరగాలంటే ప్రపంచంలో ఇప్పుడున్న లిథియం ఉత్పత్తి 40 times పెరగాలని చెప్పి అంతర్జాతీయ ఇంధన సంస్థ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా లిథియంకి సంబంధించిన అన్వేషణ అనేది చాలా చాలా ఎక్కువగా జరుగుతుంది. మరి మన ఇండియాలో 2021 కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో దీనికి కనుగొన్నారు. మరి ఆ టైంలో మన దగ్గర సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇప్పటికీ బయటకు తీయలేదు. ఛత్తీస్గఢ్లో కూడా దీనికి సంబంధించిన అన్వేషణ చేస్తుంది. అండ్ రీసెంట్గానే 2023 ఇందాక చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లో కనుగొన్నారన్నాను కదా 2023, మరి అక్కడ ఎంత ఉందని చెప్పి మన వాళ్ళు కనుగొన్నారు, 59 lakh tons ఆఫ్ లిథియం నిక్షేపాలు అక్కడ ఉన్నాయని చెప్పి మన వాళ్ళు కనుగొనడం జరిగింది. మరి దానికి సంబంధించిన బ్లాక్స్, లిథియం బ్లాక్స్, ఎలాగైతే కోల్ బ్లాక్స్ని అఫీషియల్గా వేలం వేస్తున్నారో, రీసెంట్గా ఈ జమ్మూ కాశ్మీర్లో ఛత్తీస్గఢ్లో ఉన్న లిథియం బ్లాక్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేలం వేయడం జరిగింది. ఓకే, సో మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించి ఒక టార్గెట్ ఉంది కదా. ఏంటది, 2030 ఈ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 500 gigawatts ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మనం లక్ష్యం పెట్టుకున్నాం. కాబట్టి ఈ ముడి ఖనిజాన్ని మనం బయటకు తీసి దాన్ని లోహంగా మార్చే సాంకేతికతను మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికీ ఆన్ దిస్ డేట్ ఫిబ్రవరి 20 మనం ఈరోజు మాట్లాడుకునే సమయానికి కూడా అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఇండియా వద్ద లేదు. అదే చైనా వద్ద చాలా చాలా ఉందండి. వాళ్ళ దగ్గర ఉన్న 68 lakh tons ఆఫ్ లిథియం నిక్షేపాలని మాత్రమే కాకుండా వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి, అర్జెంటీనా నుంచి, అలాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నారు. ఇంపోర్ట్ చేసుకొని ఆ లోహం నుంచి ప్రాసెసింగ్, బ్యాటరీల ఉత్పత్తులు లాంటి విషయాల్లో వీళ్ళు చాలా చాలా ముందున్నారు. ఈ లిథియం అనేది ఫ్యూచర్ టెక్నాలజీ అండి, దిస్ ఇస్ ద ఫ్యూచర్ టెక్నాలజీ. అందువల్లనే మన ఇండియా కూడా దీని మీద రీసెంట్గా ఇన్వెస్ట్ చేస్తుంది. రీసెంట్గానే మనం కూడా అర్జెంటీనాతో
ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము. ఏమని? అక్కడ ఉన్న లిథియం నిక్షేపాలని కనుక్కొని ఇంకెక్కడెక్కడ అయితే ఉన్నాయో చూసి దాన్ని బయటకు తీస్తామని చెప్పి 2024 జనవరిలో మనము ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే చిలీతో కూడా ఒకటి చేసుకుంటున్నారు, ఫ్యూచర్లో తొందరలోనే చేసుకుంటారని చెప్పి న్యూస్ ఒకటి బయటకు రావడం జరిగింది. మరి మన ఇండియాకు సంబంధించినంత వరకు మన దేశంలోనే లిథియం ఉత్పత్తిని పెంచడానికి మన దేశం చాలా చాలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ లిథియం తవ్వకాలని దాని ఉత్పత్తి ప్రక్రియని స్టార్ట్ చేసే ముందే దానికి సంబంధించి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. చాలా హై ఎఫెక్ట్ పడుతుందంట ఈ లిథియం మైనింగ్ చేసే దగ్గర చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ చాలా కాలుష్యభరితంగా మారిపోతుందంట. మరి దానికి సంబంధించిన సొల్యూషన్ని లేదా ముందు జాగ్రత్త చర్యల్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మన దేశంలో ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ గొడవ చేసి దీన్ని ఆపివేసే పరిస్థితులు రావచ్చు. ఓకే, సో ఇది లిథియంకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇది గ్రూప్ వన్ వాళ్ళకు మెయిన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లిథియం మీద ఎగ్జామ్స్లో అడుగుతారు ఈ పాయింట్స్. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాయింట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. అలాగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లేకపోతే గ్రూప్ టూ వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిథియం ట్రయాంగిల్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్ అని చెప్పి అడుగుతారు. ఆల్రెడీ రీసెంట్గా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో లేకపోతే మన ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. రీసెంట్లీ నాసా అండ్ విచ్ కంట్రీ స్పేస్ ఏజెన్సీ హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ టు లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్. ఇది చూసారా డిఫరెంట్గా ఉంది కదా, ఇప్పటి వరకు వినలేదు కదా వుడెన్ శాటిలైట్ అని. ఎస్, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడు వుడెన్ శాటిలైట్ అనేది వాడలేదు. మరి రీసెంట్గా అమెరికాకు సంబంధించిన నాసా వాళ్ళు ఏ దేశం సంబంధించిన స్పేస్ ఏజెన్సీలో ఇలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, ఏ జపాన్, బి రష్యా, సి ఇండియా అండ్ డి ఇస్ యునైటెడ్ కింగ్డమ్, దట్ ఈస్ బ్రిటన్. మరి మన దేశంతో కుదుర్చుకున్నారా? కాదు. మరి నాసాకు అమెరికాకు రష్యాకు అసలు గొడవలు కదా, పడుతుందా అసలు ఇప్పుడు? సో లేదు. సో ఇప్పుడు జపానో యూకేనా, ఇది ఒకసారి ఆలోచించండి. మరి ఎవరితో? రీసెంట్గా నాసా వాళ్ళు జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అయిన జాక్సా, మనకి ఇస్రా ఎలాగో యుఎస్ వాళ్ళకు నాసా ఎలాగో, జపాన్ వాళ్ళకు జాక్సా అలాగా, వీళ్ళిద్దరూ కలిపి దే ఆర్ ప్లానింగ్ టు లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ కాల్డ్ లింగోసాట్. దాని పేరు లింగోసాట్. 2024లో దీన్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఎందుకు అసలు వుడెన్ శాటిలైట్ ఎందుకు పంపించాలి? ఆల్రెడీ నార్మల్ శాటిలైట్స్ ఇంకా పోతున్నాయి, దాంతో పెద్ద ఇష్యూ ఏం రావట్లేదు. ఇదెందుకు లేటెస్ట్ టెక్నాలజీనా? మరి ఎందుకు పంపిస్తున్నారంటే, దిస్ వుడెన్ శాటిలైట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు రెడ్యూస్ స్పేస్ డెబ్రిస్. స్పేస్ డెబ్రిస్ అంటే స్పేస్లో ఈ శాటిలైట్స్ అన్నీ పడిపోయి చెత్త చెత్త అవుతుంది కదా, ఈ వుడెన్ అనేది, ఈ వుడెన్ శాటిలైట్ అనేది పంపించి ఇది కొత్తగా స్పేస్ డెబ్రిస్ని క్రియేట్ చేయదు. ఎందుకు? బికాస్ దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ బయోడిగ్రేడబుల్ వుడ్ కాల్డ్ మ్యాగ్నోలియా. మ్యాగ్నోలియా అనే ఒక బయోడిగ్రేడబుల్ వుడ్తోని దీన్ని తయారు చేస్తున్నారు. ఓకే, రైట్, ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది జపాన్ అనే దేశంతో నాసా వాళ్ళు చేశారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వేర్ వాజ్ ద ఫస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేటెడ్. చైల్డ్ ఫ్రెండ్లీ, ఇంతకుముందు ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ అని వినేవాళ్ళం కదా, ఇప్పుడు కొత్తగా మన దేశంలో మరి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ని తీసుకొచ్చారంట. మరి ఇది ఎక్కడ తీసుకొచ్చారు, దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆప్షన్స్ ఏమున్నాయి? ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి ఉత్తరప్రదేశ్, డి ఒడిస్సా. జనరల్గా ఇలాంటి ఇనిషియేటివ్ అనేది హైలీ డెవలప్డ్ స్టేట్స్, ఎకానమీలో గట్టిగా ఉన్నాయి లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే స్టేట్స్లో మాత్రమే జరుగుతాయి. మరి ఇందులో అలాంటి స్టేట్స్ ఏమున్నాయి? మహారాష్ట్ర, గుజరాత్. రైట్, మరి ఇది ఎక్కడ, దిస్ ఏ న్యూ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ హ్యాస్ బిన్ ఇనాగ్రేటెడ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ధూలే అనే ఒక డిస్టిక్ ఉంటుందండి, బారామతి వెస్టర్న్ మహారాష్ట్రకు చుట్టుపక్కల ఉంటుంది, ఆ ఏరియాలో దీన్ని తీసుకురావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు క్రియేట్ ఏ
సేఫ్ అండ్ ఎంజాయబుల్ స్పేస్ ఫర్ చిల్డ్రన్. స్పేస్ అండ్ ఎంజాయబుల్ స్పేస్ ఫర్ చిల్డ్రన్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ సొమిన్సాయి ఫెస్టివల్. సొమిన్సాయి ఫెస్టివల్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఈజిప్ట్, వియత్నాం, జపాన్, చైనా. ఓకే, ఇది ఏ దేశానికి సంబంధించిన ఒక కల్చరల్ ఫెస్టివల్? దిస్ ఈజ్ ఏ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ జపాన్. జపాన్ దేశానికి సంబంధించిన, డీప్లీ జపనీస్ కల్చర్తో డీప్ అనుబంధం ఉన్న ఫెస్టివల్ అయ్యి సొమిన్సాయి ఫెస్టివల్. ఓకే నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ కంట్రీస్ పార్లమెంట్ హ్యాస్ పాస్డ్ ద క్వాడ్ బిల్ టు ఎన్హాన్స్ కోఆపరేషన్. క్వాడ్, క్వాడ్ అలయన్స్ గురించి విన్నారు కదా, మిలిటరీ అలయన్స్. మరి ఇది ఏ దేశాలు ఉంటాయి ఇందులో? యుఎస్ఏ, జపాన్, చైనా, సారీ చైనా అంటున్నాను, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియా అండ్ జపాన్. మరి రీసెంట్గా ఏ దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఈ క్వాడ్ బిల్ని పాస్ చేసింది? ఆప్షన్స్ చూడండి, అది ఏ దేశాలు ఉన్నాయి అవే ఉన్నాయి. మరి ఏ దేశం పాస్ చేసింది రీసెంట్గా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఈ క్వాడ్రేటరల్ సెక్యూరిటీ డైలాగ్ సంబంధించిన ఒక లెజిస్లేషన్ని ఈ ఇంకా మిగిలిన దేశాలతోని టైస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి దీన్ని తీసుకురావడం జరిగింది, ఓకే రైట్. సో ఇదండి ఈరోజు ది కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ టీ1 అకాడమీ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ1 అకాడమీ. థ్యాంక్ యూ.